దీప్తి సునైనతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్దేశించి అలా పోస్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా అనుమానాలు వస్తుంటాయి. అయితే తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అది కూడా దీప్తి గురించే అన్నట్లుగా అనిపిస్తోంది. ఇంతకు అతను షేర్ చేస్తున్న పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. యూట్యూబ్లలో షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. కేవలం ఈయనే కాకుండా ఈయనతో పాటు దీప్తి సునైనా కూడా నటించింది. దీంతో వాళ్ళిద్దరూ జోడీని చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోయారు. అంతేకాకుండా వీరిద్దరూ బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు. ఇక వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ అనుమానాలు వచ్చాయి. కానీ వీరిద్దరు మాత్రం తమ మధ్య లవ్ లేదు అని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ వీరి మధ్య ఉన్న సన్నిహితం చూస్తే వీరిద్దరు ప్రేమలో ఉన్న అనుమానాలు మాత్రం తప్పలేదు. వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్లో పాల్గొన్నప్పుడు దీప్తి సునైనా ఆ సమయంలో అతడికి ఐ లవ్ యూ చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని క్లారిటీ వచ్చింది. కానీ ఆ ప్రేమ ఎంతకాలం కొనసాగలేకపోయింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్లో మరో అమ్మాయి సిరితో బాగా క్లోజ్గా ఉండడం వల్ల అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునైనా. దీంతో ఈ విషయాన్ని తన అభిమానుడు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇప్పటికీ కూడా వీరిద్దరూ కలిసిపోతే బాగుండు అని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పెట్టిన స్టోరీ కూడా అలాగే ఉంది. తాజాగా షణ్ముఖ్ తన ఇన్స్టా స్టోరీలో ఒక విషయాన్ని పంచుకున్నాడు. అయితే అందులో ఎలా అయితే 500 రూపాయలు 1000 నోట్లను బ్యాన్ చేశారో అలాగే ప్రతి మన గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్లో రవి అనే క్యారెక్టర్ను బ్యాన్ చేయాలి అని స్టోరీ పెట్టాడు. అంటే గత ఏడాది విడుదలైన లవ్ టుడే సినిమాలో రవి అనే క్యారెక్టర్ ఎలా ఉందో చూసాం. కాబట్టి అటువంటి క్యారెక్టర్స్ మన గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్లో ఉండకూడదు అన్నట్టుగా పెట్టాడు. దీంతో ఈ స్టోరీని చూసిన వాళ్ళంతా దీప్తి సునైనాని ఉద్దేశించి పెట్టాడేమో అని అనుకుంటున్నారు.